హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు గురువారం, పుషమి నక్షత్రం, పుష్య పౌర్ణమి, లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఈ దీపం వెలిగించండి. రేపు 28వ తారీఖు అండి, 2021 జనవరి 28 గురువారం వచ్చింది. గురువు పూజ, సాయిబాబాకు కూడా మనం పూజ చేసుకోవచ్చండి. అంతేకాదు, పుషమి నక్షత్రం వచ్చింది, పుష్య పౌర్ణమి, రేపు గురువారంతో కూడిన పౌర్ణమి, లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఈ దీపం వెలిగించాలండి. త్రిమూర్తుల పూజ ఉంటే, త్రిమూర్తుల ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లక్ష్మీనారాయణి ఫోటో కూడా మనం పెట్టుకోవాలండి. తులసమ్మను కూడా ఒక ఇత్తడి చెంబైనా రాగి చెంబులో తులసమ్మను పెట్టుకోవాలి. లక్ష్మీదేవి పటం పెట్టుకొని, లక్ష్మీదేవి పటం దగ్గర చిన్న తులసి ఆకు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలి. అంతేకాదండి, మనకి దీపపు కుందులు, లక్ష్మీ దీపపు కుందులు ఇలా ఉంటాయండి. మీ దగ్గర వెండివైనా మట్టి ప్రమిదైనా ఏదైనా సరే, మనం రెండు ఒత్తులు ఒక ఒత్తుగా వేసి నేతి దీపం కానీ లేకపోతే నువ్వుల నూనె దీపం కానీ పెట్టాలి. పాలు పెట్టుకోవాలండి నైవేద్యంగా. ఇప్పుడు దీపారాధనని వెలిగించుకుందాం. దీపారాధన కుందులు కూడా మనం ఇలా వెలిగించుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా రేపు లక్ష్మీనారాయణ విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. మీ ఆరాధ్య దేవమైన శ్రీ సాయిబాబాకు కూడా మనం పూజ చేసుకుంటే రేపు చాలా మంచిదండి. దీపారాధన వెలిగించుకొని ఆ లక్ష్మీదేవికి మనం తెల్లని పువ్వులతో పూజ అనేది చేసుకోవాలండి. మీ దగ్గర ఎరుపు రంగు పువ్వులన్నా, చాలా మంచిగా తెల్లగా ఉన్న మల్లె పువ్వులైనా విరజాజులైనా మనము తెచ్చుకొని అమ్మవారికి మనము అష్టోత్తరాలు చదువుకుంటూ మూడు రకాల పువ్వులతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. లక్ష్మీనారాయణతో కూడిన ఆ సాక్షాత్తు విష్ణుమూర్తికి మూడు రకాల పువ్వులు అనేవి పెట్టుకోవాలి. నేను మూడు రకాల పువ్వుల్ని తెచ్చుకున్నానండి, గులాబీ, మల్లెలు, చామంతి. మూడు రకాల పువ్వులతో రేపు పూజ చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే గురువారం పౌర్ణమితో వచ్చిందండి, సాక్షాత్తు లక్ష్మీనారాయణుడైన ఆ విష్ణుమూర్తికి మూడు రకాల పువ్వులంటే చాలా ప్రీతి అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు రకాల పువ్వులతో, మీకు ఏ మూడు రకాల పువ్వులు దొరికినా అమ్మవారికి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చండి. అంతేకాదు, ఎండి పువ్వులు కూడా అమ్మవారి ముందు పెట్టుకొని చిన్న తులసి కూడా పెట్టుకోవాలండి. కంపల్సరిగా విష్ణుమూర్తికి మనము తులసిని పూజ చేయాలండి. తులసి దళాలతో, 108 తులసి దళాలతో పూజ చేసుకున్న సాక్షాత్తు విష్ణుమూర్తికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఎంత పూజించామన్నది కాదు, ఎంత మనసు పెట్టి పూజలో కూడా మనం అలంకరించుకునేది ఆ అమ్మవారికి, పూజలో కూడా మనం ఎంత బాగా అలంకరిస్తే అంత బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా పూజ చేసుకోండి. రేపు చాలా మంచి రోజండి. ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఇష్టమైన పాలతో నైవేద్యమైన కేసరి అయినా ఏదైనా సరే ఆ అమ్మవారికి మనం పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటే ఇంటిలో అష్టైశ్వర్యాలు అనేవి చేకూరుతాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. ఇలా మనము అలంకరించుకోవాలండి లక్ష్మీనారాయణని పెట్టుకొని. దేవతలు భూమిపై శక్తిని ప్రసరించే రోజు రేపు గురువారంతో వచ్చిన పౌర్ణమి, పుష్యమి నక్షత్రం, పుష్య పౌర్ణమి అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా నేతి దీపం అనేది వెలిగించండి. జీవితంలో మీకు ఎలాంటి శని దోషాలు కూడా ఉండవు. రేపు శనీశ్వరుని కూడా పూజ చేయండి. అపార కుబేరులు అవుతారు. జీవితంలో ఎలాంటి కష్టాలు అనేవి కూడా ఉండవు. పుష్య పౌర్ణమి రోజు శనీశ్వరుని పూజించి నువ్వులు బెల్లం నైవేద్యం పెట్టండి. శని దోషాలు కూడా పోతాయండి. రేపు ప్రతి ఒక్కరూ కూడా శనీశ్వరుని కూడా పూజ చేయండి. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే మీకున్న సమస్యలు తొలగి అఖండ ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా రేపు ఇలా పూజ చేసుకోండి. పౌర్ణమి రోజు లక్ష్మీ కటాక్షం కలగాలంటే దీపారాధన, నేతితో చేసిన దీపారాధనని మనం వెలిగించుకోవాలండి. గురు పుష్య యోగం ఈరోజే వచ్చిందండి, కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ గురువారం పౌర్ణమి సముద్ర స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయండి. సముద్ర స్నానం చేయలేని వాళ్ళు ఒక బకెట్ నీళ్ళల్లో పసుపు తులసీ దళాలు వేసి స్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది చేకూరుతుందన్నమాట. దేవతలు తమ శక్తులను భూమిపైకి వదులుతారు అంటారండి. రేపు గురువారం లక్ష్మీనారాయణను పూజిస్తే కుటుంబంలో, జీవితంలో అన్నీ శుభాలే. పుష్య పౌర్ణమి సాయంత్రం మనము విష్ణుమూర్తిని రేపు సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి పూజ అనేది, పౌర్ణమికి పిండి దీపాలు అనేవి వెలిగించి
ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః అన్న మంత్రాన్ని 108 సార్లు మనం పఠించాలండి. ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః అని 108 సార్లు మంత్రాన్ని మనం పఠించాలి. నవగ్రహ ఆలయానికి వెళ్ళి నువ్వుల శనీశ్వరునికి నువ్వుల నూనెతో మనము పోసి పూజ చేస్తే కూడా చాలా మంచిదండి. అంతేకాదు సాయిబాబా గురువు ముందు దీపం పెడితే ఎలాంటి కోరికలైనా కూడా ఇట్టే తీరుతాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా రేపు పుష్యమి నక్షత్రం పుష్య పౌర్ణమి గురువారంతో కూడా కూడి వచ్చిందండి. ప్రతి ఒక్కరూ కూడా సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణి పూజ అనేది ప్రతి ఒక్కరూ చేయండి. సమస్త పాపాలు అనేవి కూడా తొలగిపోతాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి, మీకు లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా రేపు శనీశ్వరుని కూడా పూజ చేస్తే శని దోషాలైన అన్నీ కూడా పోతాయన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఆ మహాలక్ష్మికి మనము మహాలక్ష్మి స్తుతి అనేది చదువుకుందాం. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. పద్మాలయాలాక్షి పరలోక లక్ష్మి, పద్మనాభుని రాణి శ్రీ మహాలక్ష్మి. సిరి సంపదలు నసుకు శ్రీధనలక్ష్మి, కరుణతో కాపాడు మా కనక మహాలక్ష్మి. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. శ్రీపీఠ సంచారి శ్రీ ఆదిలక్ష్మి, శ్రీహరిని వరించే శ్రీ ఆదిలక్ష్మి. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. భోగభాగ్యాలన్నీ కలిగించు లక్ష్మి, రాగద్వేషాలన్నీ తొలగించు లక్ష్మి. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. హేమ మాలిని కామితము లొసుగు లక్ష్మి, ప్రేమార నీతులసి ధ్యానమున లక్ష్మి. శ్రీలక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి, జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి. ఇలా అమ్మవారికి ఇలా చదువుకోవాలండి. అంతేకాదు ఆ సాక్షాత్తు విష్ణు లక్ష్మీనారాయణతో కూడిన ఆ విష్ణుమూర్తికి విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్రకాలు, అంతేకాదు శ్రీలక్ష్మి అష్టోత్రాలు కూడా చదువుకుంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు లక్ష్మీనారాయణతో కూడిన ఆ స్వామివారికి మంగళహారతి పాట. పాల కడలిసైన పక్షివాహన జయమంగళం నీకు శుభమంగళం, పాల కడలిసైన పక్షివాహన జయమంగళం నీకు శుభమంగళం. అందాల శ్రీకృష్ణ అమృతహస్త మారుతి సేవిత మా హృదయ నేత, రాధావల్లభుడ వజ్రపాలకుడ గిరిధారి సౌరి మురారి హరి. పాల కడలిసైన పక్షివాహన జయమంగళం నీకు శుభమంగళం, సురవందిత చరణ సుమధుర వచన ధరణి ప్రియనాద దైత్యమర్దన, దివ్యావతారుడ త్రిభువన పాల అమర మాహేయాల ఆదుకో శ్రీ స. పాల కడలిసైన పక్షివాహన జయమంగళం నీకు శుభమంగళం. ఇలా ఆ సాక్షాత్తు విష్ణుమూర్తికి, లక్ష్మీనారాయణుడైన విష్ణుమూర్తికి మంగళహారతి పాట చూశారు కదండి. రేపు ప్రతి ఒక్కరూ కూడా మూడు రకాల పువ్వులతో సాక్షాత్తు విష్ణుమూర్తికి పూజ అనేది చేసుకోండి. ఆ లక్ష్మీదేవికి మీ దగ్గర వెండి పువ్వులున్నా తులసీ దళాలున్నా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా నైవేద్యంగా పాలు పెట్టండి. తులసిని కూడా విష్ణుమూర్తి దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా పుష్యమి నక్షత్రం, ప్రతి ఒక్కరూ పుష్య పౌర్ణమి, పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసిన పౌర్ణమి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీనారాయణని పూజ చేసుకోండి. సాయంత్రం పూట లక్ష్మీదేవికి పిండి దీపారాధన అనేది చేయండి. మీ ఇంటిలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది పిండి దీపాలు అనేది రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఆవు నీటితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన అనేది చేయండి. చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి. ప్రతి ఒక్కరూ కూడా చాలా మీరు దీపారాధన అనేది చేసి పెట్టుకోండి. ఎందుకంటే దేవతలు భూమిపైకి శక్తిని ప్రసరించే రోజండి. చాలా మంచి రోజు అన్నమాట. దేవతలు తమ శక్తులనంట భూమిపైకి వదులుతారంటండి. రేపు చాలా మంచిది గురువారంతో పౌర్ణమి. మీ గురువు గారైన సాయిబాబాని కూడా మనము పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మూడు ఆప్షన్స్ వస్తాయి, అందులో ఉన్న బెల్ని క్లిక్ చేసినట్టయితే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూశారు కదండి, రేపు గురువారం పౌర్ణమికి లక్ష్మీనారాయణని ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకుంటే మనకి మంచి ఫలితాలు అనేది ఉంటుందో. ధన్యవాదాలు.